సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి ఛత్రపతి శివాజీ గారి జయంతి వస్తుంది కదా, దానికి సంబంధించి ఎడిటింగ్ చేయమని చాలామంది అడిగారు. సో యాక్చువల్లీ నాకు తెలీదు కరెక్ట్గా ఎప్పుడు అని, డేట్ అనేది కరెక్ట్గా తెలీదు. సో కొంచెం లేట్ అయింది వీడియో. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను ఎలాంటి ఫిల్టర్స్ అప్లై చేశాను మీకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా అనుపమ బర్త్డే వీడియో చేశాను అండ్ శివరాత్రికి సంబంధించి వీడియో చేశాను. ఆ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగుంటాయి బ్యాక్గ్రౌండ్స్. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఇక్కడ నుండి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. హలో యాప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు ఒకసారి యూట్యూబ్లోకి రండి. యూట్యూబ్లోకి వచ్చి విలేజ్ టెక్ ప్రసాద్ అని చెప్పి సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే నా ఛానల్ వస్తుంది. 2-3 వీడియోస్ చూడండి, నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఆన్లైన్ ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాను, మీకు నచ్చితే వచ్చి కాంటాక్ట్ అవ్వండి. డిస్ప్లే మీద నెంబర్ ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. సో హలో యాప్లో ఫేస్బుక్ గ్రూప్లో చూసే వాళ్ళకి నేను చెప్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సోదాంత వదిలేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోస్ని. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 లైక్ టార్గెట్ ఇస్తాను, టార్గెట్ని కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వీడియోని అదేవిధంగా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంక వీడియోని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంక మన వీడియోలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీ అందరి కోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్కి నేను తీసుకున్న ఇమేజ్ స్టిల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో దీన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా స్టిల్ అనేది దిగండి. సో దీన్ని ఒక స్టిక్కర్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఇమేజ్ని ఏ విధంగా స్టిక్కర్లా కట్ చేసుకోవాలి మీకు తెలియట్లేదు, డిస్క్రిప్షన్లో వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేసాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అదేవిధంగా ఫైనల్గా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ హెచ్డీలో దొరుకుతుంది, చూసుకోండి. మీకు 4 MB ప్లస్ అయితే ఉంది దీని సైజ్ వచ్చేసి. సో దీన్ని మీరు పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం నేను పిక్సార్ట్ అప్లికేషన్లోకి ఇమేజ్ సెండ్ చేసుకుంటున్నాను. సో నా ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల నేను ఇంకా ఓల్డ్ వెర్షన్ వాడుతున్నాను. సో మొబైల్ తీసుకున్నాక న్యూ వెర్షన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మీరు పోయిన వీడియోస్లో చూడొచ్చు, ఫోన్ అనేది చాలా స్లో పనిచేస్తుంది ఆ యాప్లో అనేది ఎడిటింగ్ చేస్తుంటే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను పిక్సార్ట్లో ఓన్లీ ఎడిటింగ్ యాడ్ చేస్తాను అంతే, సేమ్ అందులో ఉన్నట్టు ఇందులో ఉంటుంది. సో మీరేమి కంగారు పడొద్దు. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి డ్రా ఎఫెక్ట్లోకి వచ్చాను. డ్రా ఎఫెక్ట్లోకి వచ్చి ఈ ఇక్కడ చూడండి ఫోటో యాడ్ ఫోటో మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఎంటీ లేయర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేస్తే లేయర్స్ మీద ఎంటీ లేయర్ అనేది ఒకటి ఆటోమేటిక్గా తీసుకుని ఉంటుంది, ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక ఎంటీ లేయర్ మనకి అది మామూలుగానే ఉంటుంది. తర్వాత నుండి ఏదైనా ఫోటో తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను కట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఈ విధంగా దీని మీద కూర్చుని దిగాను కాబట్టి డైరెక్టర్గా ఇదే తీసుకున్నాను నేను, తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్ చూసుకోండి, దీన్ని ఈ విధంగా 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడికి ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నా, చూసుకోండి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఎరేజర్ టూల్ తీసుకోవాలి. ఎరేజర్ టూల్ తీసుకుని అంటే నేను ఇలా కూర్చున్నా కాబట్టి ఎరేజర్ టూల్ తీసుకుని చెప్పుకుంటున్నా. మీరు లేదంటే నుంచునున్న ఫోటోలు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. సో మీకు ఎందుకంటే ఈ విధంగా మీరు కూర్చుని ఉండరు కాబట్టి మామూలుగా తీసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇంకొక ప్లస్ మీద క్లిక్ చేసి ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ ఇంకొకసారి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్నాను. సో ఈసారి మళ్ళీ ఇంకొకసారి దీన్ని తీసుకుంటున్నాను, నేను మళ్ళీ నా ఫోటో తీసుకున్నాను. తీసుకుని దీన్ని విధంగా ఇలాగ క్రాప్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది అక్కడ యాడ్ చేస్తా ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్రాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను. అండ్ 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా దీన్ని ఇక్కడికి ఇలాగా ఈ మూలకి యాడ్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరేజర్ టూల్ తీసుకున్నాను. ఎరేజర్ టూల్ తీసుకుని లైట్గా దీన్ని అరేంజ్ చేస్తున్నా, చూసుకోండి. సో ఏంటంటే నాకు ఇది న్యాచురల్గా కనిపించాలి కొంచెం. మళ్ళీ ఇంకొకసారి దీన్ని కాపీ చేస్తున్నా. సో కాపీ చేసుకున్నాను నేను, కాపీ చేసుకుని 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఇంకొక లేయర్ అనేది మనకి ఇలా ఏర్పడింది. సో దీన్ని నేను బ్యాక్ చేసేస్తా. సో ఈ విధంగా కిందకి తీసుకొచ్చేసాను. సో లేయర్స్ అన్నిటికి కిందకి తీసుకొచ్చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎంటీ లేయర్ తీసుకోవాలి. సో ఈ ఎంటీ లేయర్లో ఏం చేస్తారంటే మీకు ఒక హిందూ ఫ్లాగ్ ఇస్తా అనమాట. సో ఆ ఫ్లాగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మళ్ళీ 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో అంటే ఛత్రపతి శివాజీ గారు మన హిందూ మతానికి సంబంధించేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాంటి వారు. సో దానికి సంబంధించేసి నేను ఈ ఫ్లాగ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఓకే ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో దీన్ని
నా బ్యాక్కి తెచ్చేసుకున్నా, అంటే కిందకి తీసుకున్నా. సో జెండా చూడండి, ఎగ్జాక్ట్ మన బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టుగా ఉంది కదా. సో ఇంకొకసారి ఫ్లాగ్ని మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకుని త్రీ డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, పోలు ఇక్కడికి పెట్టుకున్నాను నేను. పెట్టుకుని ఎరేజర్ టూల్ తీసుకోండి ఇప్పుడు. సో ఎరేజర్ టూల్ తీసుకుని హార్డ్నెస్ ఫస్ట్ది పెంచుకుని, ఫస్ట్ది పెట్టుకుని హార్డ్నెస్ ఎక్కువ ఇచ్చుకోండి తిక్కిగా. సో దీన్ని ఈ విధంగా ఎరేజ్ చేసేయండి, అంటే పైన ఏదైతే ఫ్లాగ్ తీసుకున్నారో దాన్ని ఎరేజ్ చేయండి. సో ఓకే, ఈ విధంగా నేను మొత్తం ఎరేజ్ చేస్తున్నాను. సో ఎరేజ్ చేసి ఈ విధంగా ఇక్కడ కూడా నేను లైట్గా ఎరేజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ బాగా జూమ్ చేసుకుని ఎరేజ్ చేసుకోండి. సో ఎరేజర్ టూల్ పెద్దదైంది, సో కొంచెం తగ్గించండి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన చేతుల్లోంచి బయటకు వచ్చేటట్టుగా ఉండాలి కాబట్టి ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేశాను. అండ్ కొంచెం దీన్ని మనం రొటేట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ ఎక్కడి నుండి రావాలి ఇది. సో మళ్ళీ దీని ఫ్లాగ్ మీద ఒకసారి క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ విధంగా, అంటే ఈ రెండు చేతుల మధ్య నుండి మనకి ఫ్లాగ్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత, సో ఈ ఫస్ట్ది అంటే ఇప్పుడు అరేంజ్ చేసింది ఉంటుంది కదా ఈ పోలు, దీన్ని ఎగ్జాక్ట్ తీసుకొచ్చి ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి, మీకు మంచి లుక్ అవుటే కనిపిస్తుంది ఇప్పుడు మీకు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఎంప్టీ లేయర్ తీసుకోండి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎంప్టీ లేయర్ తీసుకుని ఇక్కడ బ్రష్ టూల్ ఉంది కదా, ఈ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఇలా కింద డ్రా చేయండి. డ్రా చేసి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నాప్చాట్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవాలి ఉంటుంది ఇప్పుడు. సో ఈ విధంగా నేను ఇమేజ్ని అయితే ఓకే చేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి స్నాప్చాట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసుకోండి, స్నాప్చాట్ అప్లికేషన్లో ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ చూసుకోండి మనం పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ ఇది. సో దీన్ని మనం ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. మీ ఈ ఫేస్లో బ్రైట్నెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి ఒకసారి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఈ ఏవైతే ఉంటాయో బ్యాక్గ్రౌండ్లో ఈ సాచురేషన్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఈ విధంగా కొన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళాను, కొంచెం డీటెయిల్స్ అయితే పెంచాను. అండ్ తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి వింటేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి, మీరు వింటేజ్ ఎఫెక్ట్ మీకు ఏది సూటబుల్గా ఉంటే అదే అడ్జస్ట్ చేసుకోండి, అంటే మీరు దిగిన పిక్ని బట్టి అది ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి ఏదో ఒక వింటేజ్ ఎఫెక్ట్ని అయితే నేను అప్లై చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, థర్డ్ వన్ చూసుకోండి కొంచెం బాగుంది. దాన్ని తీసుకున్నాను నేను, బ్రైట్నెస్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ సాచురేషన్ కూడా కొంచెం లైట్గా పెంచాను. అండ్ స్టైలిష్ స్ట్రెంత్ ఇవి పెంచాను. అండ్ వింటేజ్ స్ట్రెంత్ అనేది ఉంది కదా, దీన్ని కొంచెం నేను తగ్గించాను. తర్వాత టిక్ మార్క్. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత పైన మీరు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది పైన, దాని మీద క్లిక్ చేయండి. సో మీకు రెడ్ బ్లింకింగ్ తర్వాత చూపిస్తుంది చూడండి. సో దీని మీద క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి వింటేజ్ అని చెప్పేసి ఉంటుంది మనం అప్లై చేసిన ఎఫెక్ట్, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మధ్యలో డిలీట్ ఆప్షన్ మధ్యలో ఉంటుంది, డిలీట్ ఆప్షన్ పక్కన. సో ఆ మధ్యలో ఆప్షన్ క్లిక్ చేసి మీరు కింద చూసుకోండి, ఇక్కడ ఇంటూ మార్క్ పక్కనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనబుల్ చేయండి. ఈ విధంగా మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకోండి మీరు రెండు బాణం గుర్తులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఇవి పైది క్లిక్ చేస్తే, పైకి ఉన్న బాణం గుర్తు క్లిక్ చేస్తే అమౌంట్ అనేది పెరుగుతుంది, ఇక్కడ కిందకి ఉన్నదాన్ని క్లిక్ చేస్తే అది తగ్గుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా జీరోలో పెట్టుకోండి. జీరోలో పెట్టేసుకుని నాకు ఫేస్కి అప్లై అయిన ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. చూసుకోండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను నాకు ఆ ఎఫెక్ట్ అయితే అక్కర్లేదు ఫేస్కి అండ్ నాకు. సో ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకుని ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేయండి ఇమేజ్. సో ఇమేజ్ అయితే మనకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో మనం ఇన్ని స్టెప్లు
చేస్తేనే మనకు నీట్గా కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఒక యాప్లో చెప్పు వదిలేయచ్చు కదా అంటున్నారు. ఒక యాప్లో చెప్పు వదిలేయచ్చు, బట్ మీకు కావాల్సిన ఫిల్టర్స్ ఇవన్నీ రావాలంటే ఒక యాప్లో చెప్పు వదిలేస్తే రావు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఇన్ని యాప్స్లో చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా నేను మళ్ళీ లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇమేజ్ని అయితే తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కలర్స్లోకి రండి. ఒకసారి కలర్స్లోకి వచ్చి సాచురేషన్ కొంచెం లైట్గా పెంచండి, అండ్ టింట్ కూడా కొంచెం పెంచండి లైట్గా, ఎంతో కాదు జస్ట్ అడ్జస్ట్ అంతే. తర్వాత మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని సాచురేషన్ అయితే లైట్గా తగ్గించండి. ఎందుకంటే అక్కడ మన సాచురేషన్ పెంచినాక మన ఫేస్లో సాచురేషన్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. సో దాని గురించి నేను ఆ సాచురేషన్ తగ్గించాను. తర్వాత బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని విధంగా అడ్జస్ట్ చేసుకుని నేను దాని సాచురేషన్ అయితే లైట్గా పెంచుకున్నాను. సో ఓకే, అండ్ ఓవరాల్గా నా షర్ట్ కలర్కి బ్యాక్గ్రౌండ్కి పర్వాలేదు, కొంచెం ఏదో మ్యాచ్ అయినట్టే ఉంది. అండ్ తర్వాత ఏం చేశానంటే ఓవరాల్గా ఇలాగ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి దాని పక్క ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ విగ్నెట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కొంచెం లైట్గా తగ్గించాను. సో తగ్గించిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫీదర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. అండ్ హైలైట్స్ మీద క్లిక్ చేసి కొంచెం హైలైట్స్ చేయండి. దాని పక్కనే డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో షార్ప్నెస్ కొంచెం పెంచండి, నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచండి, కలర్ నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచండి. ఓవరాల్గా మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అంటే మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంటుంది, మళ్ళీ ఏం చేస్తారంటే స్నాప్సీడ్ ఓపెన్ చేయండి, ఓపెన్ మీద క్లిక్ చేయండి, ఇమేజెస్లోకి వెళ్ళి అడాబ్ లైట్ రూమ్, అడాబ్ లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసుకున్నాం కదా ఇమేజ్ని అయితే ఒకసారి తీసుకోండి. ఇది మనం అడాబ్ లైట్ రూమ్లో తీసుకునే ఇమేజ్. టూల్స్లోకి వెళ్ళి ఇలాగా ఫ్రేమ్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫ్రేమ్ అయితే అప్లై చేయండి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫ్రేమ్ ఎఫెక్ట్ అయితే మనం అప్లై చేస్తాం అన్నమాట, అంటే చుట్టూ బార్డర్ ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తాం. మనం పిక్సార్ట్లో అప్లై చేస్తుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిక్సెల్స్ పగిలిపోతున్నాయి అక్కడ ఫ్రేమ్స్ అప్లై చేస్తుంటే. సో అందుకని చెప్పేసి నేను లైట్ రూమ్ స్నాప్సీడ్ అప్లికేషన్లో ఈ ఫ్రేమ్ అనేది అప్లై చేస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్ ఎడిటింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చెప్పాను కదా ఈ వీడియోకి నేను ఒక 300 లైక్ టార్గెట్ చేస్తాను, టార్గెట్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా ఫోటోషూట్కి వెళ్ళాను, మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.